Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనకాపల్లిలో తమ్ముళ్ల ఇంట్రెస్టింగ్ ఫైట్. అనకాపల్లి అంటే బెల్లానికి ప్రసిద్ధి. ఇప్పుడు కొత్తగా అది జిల్లా కూడా అవుతోంది. దానికంటే ముందు చూసుకున్నా కూడా అనకాపల్లికి విశాఖ జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖుల స్థావరంగా, రాజకీయ కేంద్రంగా దానిని చెబుతారు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్ ఇక్కడుంది. అలా అనకాపల్లికి ఎన్నో విశేషాలున్నాయి. ఇక కొత్తగా జిల్లా కేంద్రం కావడంతో ఈసారి ఎమ్మెల్యే కావాలని చాలామంది తెగ ఆరాటపడుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధి కావడం అంటే ఆ హవాయే వేరు అన్నది రాజకీయ జీవుల భావన. ఇదిలా ఉంటే టీడీపీలో అనకాపల్లి సీటు కోసం యమా టైట్ ఫైట్ సాగుతోంది. అనకాపల్లి ఎవరిది అన్న చర్చ కూడా వస్తోంది. మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ వచ్చేసారి తనకే టికెట్ అని గట్టి నమ్మకం మీద ఉన్నారు. ఆయన 2014లో ఫస్ట్ టైం టీడీపీ తరఫున రంగంలోకి దిగి గెలిచారు. 2019లో వైసీపీ వేవ్లో ఓడిపోయారు. మూడవసారి కూడా తనకే టికెట్ ఇస్తారని ఆశపడుతున్నారు. ఇక ఎటు నియోజకవర్గం ఇన్ఛార్జిని కాబట్టే తనకు పోటీ ఎవరు ఉండరని కూడా భావిస్తున్నారు. అయితే ఆయనకు గట్టి పోటీ పక్కనే ఉంది. అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈసారి 600 అయినా తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కేడర్తో చెప్పేసుకుంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లోనే తనకు టికెట్ రావాలని, అయితే సిట్టింగ్లకు టికెట్ అని ఒక నిర్ణయం నాడు పార్టీ తీసుకోవడం వల్ల ఛాన్స్ తప్పిందని ఆయన భావిస్తున్నారు. ఇక ఈసారి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి ఎమ్మెల్యేగానే చట్టసభలో అడుగు పెడతానని అంటున్నారు. ఇక వైసీపీ మీద ప్రతిరోజు ఘాటైన విమర్శలు చేయడంతో నాగ జగదీశ్వరరావు జోరు చూపిస్తున్నారు. అధినేత చంద్రబాబుకు ఇష్టుడిగా పేరు పడ్డారు. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేపడుతూ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు మైనస్ అర్ధబలమని అంటున్నారు. అయినా సరే టికెట్ దక్కితే చూసుకుంటానని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఇక పేలా విషయానికి వస్తే ఆయనకు అంగబలం అర్ధబలం రెండూ ఉన్నాయి. అయితే నాన్ లోకల్ అన్నది మైనస్గా ఉంది. దాంతో అధినాయకత్వానికి ఈ ఇద్దరూ పెద్ద పరీక్షనే పెడుతున్నారు అనుకోవాలి. అనకాపల్లి బెల్లం ముక్క నాకంటే నాకని పోటీ పడుతున్న ఈ ఇద్దరు తమ్ముళ్ళ తగవ తీర్చడం హైకమాండ్కి చాలా కష్టమే అంటున్నారు. ఇద్దరూ విధేయులే, ఇద్దరూ బలమైన నేతలే, ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో హైకమాండ్ ఈ ఇద్దరి పోరును వేరే వారిని మధ్యకు తెచ్చి తీర్చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి టీడీపీ టికెట్ అనే బెల్లం ముక్క ఎవరి నోట్లో పడుతుందో.